गुड आफ्टरनून वेलकम टू स्वतंत्र नेनु दीपिका मुंदुगा हेडलाइन्स మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా బస్సు ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నామన్న ఆర్టీసీ ఎండి నేడు కలెక్టర్లతో ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ జగన్ ఆరోగ్య సురక్షపై సమీక్ష ఐటీ విచారణకు కాంగ్రెస్ నేతలు ఇటివల పారిజాత కేఎల్ఆర్ ఇంట్లో సోదాలు కాసేపట్లో బండి సంజీ నామినేషన్ అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ ప్రచారం దేవరకద్ర గద్వాల్ నారాయణపేట మక్తల్లో సభలు ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం వాహనాల రాకపోకలకు అంతరాయం కాంగ్రెస్ నేతలు బడంపేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఐటీ విచారణకు గైరాజరయ్యారు. పారిజాత నరసింహారెడ్డి కేఎల్ఆర్ ఇళ్లలో ఇటీవల ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు. ఐటీ అధికారులు విచారణకు వారు హాజరు కాలేదు. వారి చార్టర్డ్ అకౌంట్స్ ను సంబంధిత డాక్యుమెంట్లతో పంపించారు. కాంగ్రెస్ నేతలు బడంపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఐటీ విచారణకు గైరాజరయ్యారు. పారిజాత నరసింహారెడ్డి కేఎల్ఆర్ ఇళ్లలో ఇటీవల ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులో స్పష్టం చేశారు. ఐటీ అధికారులు విచారణకు వారు హాజరు కాలేదు. వారి చార్టెడ్ అకౌంట్స్ ను సంబంధిత డాక్యుమెంట్లతో పంపించారు. ఇక నేటి విచారణకైతే పారిజాత కేఎల్ఆర్ అయితే గైరాజరైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి ఉష అందిస్తారు. లైవ్ లో ఉష. ఇళ్ల మీద ఐటీ సోదాలైతే నిర్వహించారు. దాదాపు 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖ రిటర్న్స్ మీద ఐటీ శాఖ అధికారులు అలాగే ఏదైతే ఎన్నికల నోడల్ అధికారులు ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ సోదాల్లో పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే లక్ష్మారెడ్డి కేఎల్ఆర్కి సంబంధించి 2 కోట్లు, అలాగే పారిజాత బడంపేట్కి సంబంధించినటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో పారిజాత ఇంట్లో 1 కోటి రూపాయల చొప్పున 3 కోట్లు ఆ రోజు సీజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ 3 కోట్లకి సంబంధించి ఐటీ శాఖ అధికారులు ఈ రోజు ఏదైతే పారిజాత నరసింహారెడ్డిని అలాగే కేఎల్ఆర్ను ఈరోజు రావాల్సిందిగా నోటీసులు అయితే ఇచ్చారు. ఈ ఐటీ శాఖ కార్యాలయానికి హాజరవ్వాల్సిందిగా ఇరువురికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. అదైతే మొత్తానికి చూసుకున్నట్టయితే ఎలక్షన్ల క్యాంపెయినింగ్ అలాగే ఇతరత్ర కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాము కాబట్టి మేము రాలేము అన్న కోణంలోనే ఐటీ శాఖ అధికారులకు వీళ్ళు రిటర్న్ లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వారికి సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అలాగే అకౌంట్స్ చూసేటటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారిని పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఐటీ శాఖ కార్యాలయానికి అయితే చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే పారిజాత నరసింహారెడ్డికి సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ అలాగే కేఎల్ఆర్ के लक्ष्मारेड्डी की संबंधी चार्टर्ड अकौंटेंट इधर हाजरैनट्टुगा प्रस्तुतं ऐटी शाख अधिकारुलकु आ रोजु जरिगिनटुवंटि नगदु एदैते उंदो ई 3 कोट्ल नगदुकु संबंधिंची डाक्युमेंट्स एवैते उन्नायो आ डाक्युमेंट्स नि पूर्तिगा क्षुण्णंगा परिशीलिंची दीनिकि संबंधिंची आस्तुलकु संबंधिंची ई वीटिकि संबंधिंची अकौंट्स एवैते उन्नायो चार्टर्ड अकौंट्स नि अडिगि मोत्तं कूडा कुफिलागे अवकाशं उंटुंदी। प्रस्तुतं चूसुकुन्नट्लयिते मोत्तं कूडा राष्ट्र व्याप्तंगा कूडा इप्पटिके ऐटी शाख अधिकारुलकु 500 కోట్ల పైచిలకు నగదు అయితే సీజ్ చేశారు। ఈ 3 కోట్లు ఏదైతే ఇద్దరికి సంబంధించి పార్జాత నరసింహారెడ్డికి సంబంధించి అలాగే కేఎల్ఆర్ కి సంబంధించి ఈ 3 కోట్లకు సంబంధించి అయితే ఈ రోజు మంత్రులైతే హాజరు కావట్లేదు అనేసి ఐటీ శాఖకి కాసేపటి క్రితమే చెప్పడం జరిగింది। గైర్ హాజరు అవుతున్నారు వారి చార్టర్డ్ అకౌంటెంట్స్ అయితే ఐటీ శాఖ కార్యాలయానికి హాజరు అయ్యారు అనేసి తెలుస్తుంది। దీపిక రైట్ ఉషా థాంక్స్ ఫర్ ది అప్డేట్స్। విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు। మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు। క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ సూచించారు। ఇక ఘటనపై విచారణకు ఆదేశించారు। విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు అన్నారు। విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రమాద స్థలిని ఆయన పరిశీలించారు। రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ప్రమాదం జరిగిందని అంటున్నారని చెప్పారు। ఇది మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపమా దర్యాప్తులో తేలనుందని చెప్పారు। 24 గంటల్లో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ చెప్పారు। ప్రమాదంలో కుమారి అనే ప్రయాణికురాలు బుకింగ్ క్లర్క్ ఓ చిన్నారి మృతి చెందారని మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు। బస్సు కండిషన్ బాగానే ఉందని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు అన్నారు। Questions about how this community was accident or this was accident the autobiography people from the person Vijayawada last of AC was actually even all many passengers ekinaga premuchindi basu puradani byajastunnaga the accident jaragadu basu platform lo vachindi platform lo wait chestunnatundi kumari anetundi basu nu nilgonatundi outsourcing contact बस प्लाटा सीटे स्टाल वाइन जी संबंधी मानव तब विषय में सायंकाल విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది। బ్రేక్లు ఫెయిల్ కావడంతో ఓ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది। దీంతో 10 నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు। బస్టాండ్లోని 12వ నెంబర్ ప్లాట్ఫామ్పై బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు। మరికొందరు ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం। విజయవాడలోని ఆటోనగర్ డిపోకి చెందిన బస్సు గుంటూరుకు వెళ్లాల్సి ఉండగా ప్లాట్ఫామ్ పైకి తీసుకువచ్చే క్రమంలో బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి। రివర్స్ గేర్ బదులుగా డ్రైవర్ ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు ప్లాట్ఫామ్ పై ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి వెళ్ళింది। దీంతో బస్సు చక్రాల కింద నలిగి ముగ్గురు చనిపోయారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెల్లడించారు। కాగా ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారులో ఉన్నాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు। ప్యాలెస్ లేవని అనేక బస్సులు వెనక్కి స్క్రాప్ యార్డ్లకు పంపించినటువంటి పరిస్థితి, ఆ స్థానే కొత్తగా బస్సులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కానీ ఈ రోజున బస్సులు చూడలేకపోవడం వల్ల ఈ రోజున సాక్షాత్తు బస్ స్టాండ్లోనే ఎన్నో బస్సులు స్టాండ్ అయ్యేటటువంటి దగ్గరే ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది అంటే యాజమాన్యం యొక్క వైఫల్యం స్పష్టంగా ఉన్నది. బస్సుల యొక్క ఫిట్నెస్ అనేటటువంటిది 100% బస్సు ఫిట్నెస్ లేవు. లేకపోవడం వల్లనే ఈ రోజున ఈ బస్సు అనేటటువంటిది ప్లాట్ఫారం మీదకి వచ్చి ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నదిగా కనబడుతుంది. రోడ్ల మీద నడిచేదానికంటే మన మనుషుల మీద నడిచే ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఫిట్నెస్ ఎన్నున్నాయి, బస్సెస్ ఫిట్నెస్ లేవని అనేక బస్సెస్ని వెనక్కి స్క్రాప్ యార్డ్లకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్ స్టేషన్లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్లాట్ఫామ్ పైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుందన్నారు. దీనికి జగన్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందని తెలిపారు. కాలం చెల్లిన బస్సులు కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 2 లక్షల కోట్లు అని చెప్పిండు. ఒక్క హుజాబాద్లో మాత్రం ఇచ్చింది, ఎందుకంటే ఆడ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చిండు. అన్నాడు నేనే కుర్చేసుకొని కూర్చొని 2 లక్షల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కోసం ఖర్చు అవుతాయి. రాజదలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు, నేను ఇస్తా అని చెప్పి ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలు స్కీమ్ ఇచ్చి ఇలా మొత్తం ఏ నియోజకవర్గానికి పోయినా కూడా 10 మందికో 20 మందికో ఇచ్చి ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 కుటుంబాలు 12,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 10 కుటుంబాలకో 100 కుటుంబాలకో ఇచ్చి ఆ 100 కుటుంబాలు ఇచ్చేదాన్ని ఒక్కొక్క స్కీమ్ ముగ్గురు పంచుకోమని చెప్పి తాకులాడ పెట్టి ఇలా హరిజన బతుకుల్లో దళిత బిడ్డల బతుకుల్లో మట్టి కొట్టింది కేసీఆర్. గిరిజనులు సంతోషంగా లేరు, దళిత బిడ్డలు సంతోషంగా లేరు, బీసీలు సంతోషంగా లేరు, ఇవాళ రైతులు సంతోషంగా లేరు. రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేయలేదు. చివరికి ఎన్నికలకు పోవాలంటే ఊర్లలకు రానిరేమో అని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్నాడు. హైదరాబాద్లో ఉన్న రింగ్ రోడ్డు 7,800 కోట్లు 7,600 కోట్ల రూపాయలకు అమ్ముకొని హైదరాబాద్లో 1 ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చిందని చెప్పి ప్రగల్భాలు పలికి ప్రభుత్వపరమైన భూములు అమ్మి ఈ డబ్బులు ఆ డబ్బులు తీసుకుపోయి కొంత గట్టి ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ అప్పు ఉంది, అసలే 27,000 కోట్లు, దానికి వడ్డీ అయింది. మళ్ళా ఈయన ఇచ్చిన మొన్న కట్టిన డబ్బు వడ్డీకి సరిపోయింది తప్ప మొత్తం క్లియర్ కాలేదు, అంటే ఇట్లా రైతులు మాకు కూడా చేయలేదు. మహిళలు ఉన్నారు, మహిళలకి 4 ఏళ్ళు అవుతుంది, వాళ్ళకు వడ్డీ 2 నెలలు రావాలి. కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉన్నారు, చెల్లిస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోతే 4,000 కోట్ల పైచలకు బకాయి పడ్డారు. వాళ్ళకు మొత్తుకుంటున్నారు. వాళ్ళు బ్యాడ్ అకౌంట్స్ అయితే రేపు మాకు మళ్ళీ రుణాలు రావు, రుణాలు కావు, దయచేసి కట్టమని చెప్పి ఎంత కోరుకున్నా కూడా లేదు. మహిళలకు చెల్లించాల్సినటువంటి 4,000 కోట్ల పైచలకు ఇవాళ వడ్డీ 2 నెలల కింద కూడా ఇవ్వలేకపోయింది. అంటే ఒక్కరు హ్యాపీగా లేరు. మనం రైతులు వడ్లు పండించారు, పండిస్తే ఈసారి రైతాంగం అంతా కూడా ఎండాకాలంలో పిల్లలతో ఇక్కడ టూరుకు పోవాల్సినటువంటి వాళ్ళు, లేకపోతే సరదాగా ఉండాల్సిన వాళ్ళు, పిల్లలకు పోవాల్సిన వాళ్ళు కళ్ళాల కడే పట్టుకున్నారు 30 రోజులు 40 రోజుల పాటు. ఎండకు ఎండినవి, వానకు తడిసినాయి, మొలకలు వచ్చినాయి, రంగు మారిపోయిన ధాన్యం. 1 క్వింటల్ ధాన్యాన్ని కొంటే 8 కిలోలు 10 కిలోలు చొప్పున కట్ చేశారు. రైతాంగం ఏడ్చారు. నేను రైతు బంధు అంటున్నావు కేసీఆర్, రైతు బంధు దేవుడు, కానీ పండిన పంటను సకాలంలో అమ్ముకోలేకపోతున్నాం, క్వింటల్కి 8 కిలోలు 10 కిలోలు తరుగు తీసేసి మమ్మల్ని దోసుకుంటున్నాం అని చెప్పి ఏడిచాడు. కౌలు రైతులకైతే రూపాయి సపోర్ట్ రాదు గవర్నమెంట్ నుంచి, వాళ్ళైతే నట్టేడి మునిగిపోయారు. ఇట్లా రైతులు మునిగిపోయారు, నిరుద్యోగ యువత మునిగిపోయారు, మహిళలు మునిగిపోయారు, దళితులు మునిగిపోయారు, గిరిజనులు మునిగిపోయారు, సంచార జాతులు అయితే ఊసేలేదు. ఇవాళ చివరికి వాళ్ళ సొంత ఇంటి కళ చచ్చిపోతే రోడ్ల మీద వేసుకోవద్దు, శవాన్ని చచ్చిపోతే శ్మశాన వాటికల దగ్గర వేసుకునే పరిస్థితి రావద్దని చెప్పి ఇవాళ సొంత ఇంటి కళ దాన్ని కూడా నెరవేర్చకుండా. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలంతా విసిగిపోయినరు. ఈసారి కేసీఆర్ మళ్ళీ అధికారంకి వస్తే మన అధోగతి పాలనే భావన ఉంది కాబట్టి ఇవాళ ఓడగొట్టాం అనుకుంటాం. మరి ఎవరు ఎన్నుకోవాలి? ఇవాళ మా మీద ఒక పుకారు పుట్టించారు, భారతీయ జనతా పార్టీ మీద. భారతీయ జనతా పార్టీ పుకారు పుట్టించారు. ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే 100 సార్లు చెప్పినాం. మేము ఒక్కడైతే నేను ఎందుకు గజ్వేల్ పొడి చేస్తా? కేసీఆర్ని ఓడగొట్టడమేనా దేవని చెప్పి ఎందుకు కొట్లాడతా నేను? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ మొత్తం చరిత్ర తీస్తే 2004లో అలయన్స్ నేనుగానే పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీతో. మేము టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఎన్నడూ అలయన్స్ లేదు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో అలయన్స్లో ఉంది, టీడీపీతో అలయన్స్ ఉంది. మీకు తెలుసు 2004లో కాంగ్రెస్తో అలయన్స్లో ఉన్నాం మేము, 2009లో మహాకూటమిలో మేము అలయన్స్లో ఉన్నాం. కానీ ఎన్నడూ బీజేపీతో లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో నామినేషన్ వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 2 చోట్లలో పోటీ చేయనున్నారు. కొడంగల్తో పాటుగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలోను కూడా రేవంత్ బరిలో దిగుతున్నారు. ఇవాళ కొడంగల్లో, నవంబర్ 10న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో అయితే నామినేషన్ల హడావిడి మొదలైంది. అందులో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి అయితే కొడంగల్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. లైవ్ లో నరేష్, ఓవర్ టు యు. దీపిక, రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొడంగల్కు చేరుకున్నారు. ఆ హెలికాప్టర్లో కొడంగల్కు చేరుకున్న తర్వాత ఆయన నేరుగా ఆ హెలిప్యాడ్ నుంచి కొడంగల్లోని స్థానిక శివాలయానికి వెళ్ళారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరము ఆ శివాలయం నుంచి రేవంత్ రెడ్డి ప్రస్తుతమైతే ఆ కొడంగల్లోని తన నివాసానికి చేరుకుంటున్నారు. అక్కడ ఒక జనసభ ఏర్పాటు చేశారు. ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రసంగం పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి వేలాది మంది కొడంగల్ స్థానిక ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు వెంటరాగా భారీ ర్యాలీగా ఆ కొడంగల్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. రేవంత్ రెడ్డి నామినేషన్కు సంబంధించి కొడంగల్ పట్టణం మొత్తం కూడా హడావుడి మొదలైంది. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు జిల్లా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కొడంగల్లోని రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి వెంట నడవాలి, ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు పూర్తి విశ్వాసంతో ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి నామినేషన్ అనేది ఒక పవిత్ర కార్యంగా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా రేవంత్ వెంట నామినేషన్ వేయడానికి బయలుదేరారు. ఎందుకంటే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన తర్వాత మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని గెలిపించుకోవాలి. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్కు అవకాశం కల్పించినప్పటికీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఈ దఫా ఇటు పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని గెలిపించుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ను రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఇద్దరూ కలిసి 2 రోజుల క్రితమే మొదటి సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. కానీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి మరొక సెట్ను ఈరోజు నామినేషన్ను దాఖలు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఈ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే నామినేషన్లు రేవంత్ రెడ్డితో పాటు నామినేషన్ల హడావుడి కాంగ్రెస్లో పెరిగిపోయింది. ఇప్పటికే మొత్తం 70 మంది అభ్యర్థులకు బి ఫామ్లు అందజేశారు. బి ఫామ్లు తీసుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా గాంధీ భవన్కు చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి నామినేషన్ పత్రాలతో పాటుగా బి ఫామ్లను తీసుకొని తమ నియోజకవర్గానికి ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ నామినేషన్ను దాఖలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నామినేషన్లకు చివరి గడువు మరొక 4 రోజుల్లో ముగుస్తుంది. అంటే 10వ తారీఖు లోపు నామినేషన్ పత్రాలు బి ఫామ్లు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు ఎవరు అయినా కూడా తమ నామినేషన్లను ఈ 4 రోజుల లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే చివరి రోజు ఎవరు కూడా రిస్క్ తీసుకోరు. ఎందుకంటే సాయంత్రం సకాలంలో డెడ్లైన్ లోపు, గడువులోపు రీచ్ కాకపోతే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వీలైతే తమ అనుచరులతో మొదటి సెట్ నామినేషన్ను దాఖలు చేస్తున్నారు. వీళ్ళు కూడా రెండో సెట్ నామినేషన్ను కూడా దాఖలు చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఎన్నికల్లో నాయకులు ఎవరు కూడా ఎటువంటి రిస్క్ తీసుకోరు. కేవలం ఒక సెట్ నామినేషన్లో ఏమైనా పొరపాట్లు జరిగితే ఆ నామినేషన్ అనేది చెల్లుబాటు కాదు. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని అభ్యర్థులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవకాశాలకు తావివ్వకుండా, ఎలాంటి లోపాలకు, తప్పిదాలకు అవకాశం కల్పించకుండా ఒక సెట్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. రెండో సెట్, మూడో సెట్ కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థులు మొత్తం కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి తన నామినేషన్ను కొడంగల్లో దాఖలు చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి మరొకసారి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇప్పటికే ఖరారైపోయింది. టీపీసీసీ చీఫ్గా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉండటంతో ఏఐసీసీ ఒక హెలికాప్టర్ను కూడా టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డికి సమకూర్చింది. ప్రతిరోజు 3 బహిరంగ సభల్లో పాల్గొనే విధంగా రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆలంపూర్, గద్వాల్ తో పాటుగా మరొక నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి, 2 అవకాశాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది, ప్రభుత్వం పారదర్శకంగా లేదు, 5 లక్షల కోట్లు అప్పులు చేసినా కూడా ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. కాబట్టి కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే 6 గ్యారంటీలను భిన్న ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ 6 గ్యారంటీలను బలంగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి ఈ 6 గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళ్తారు. అదే సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీద సంధిస్తున్న అన్ని విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పే రీతిలోనే రేవంత్ రెడ్డి తన ప్రసంగ పాఠాలను కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తూనే మరొక వైపు పొత్తుల అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి చొరవతో రేవంత్ రెడ్డి కోదండరాంతో చర్చలు జరిపారు. ఈ దఫా టికెట్ కేటాయింపులు లేకున్నా పొత్తు ధర్మంలో భాగంగా టీజేఎస్ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించింది. అయితే సిపిఐతో కూడా 2 స్థానాలకు కాంగ్రెస్తో ఒప్పందాలు కుదిరినా కూడా ఆ 2 స్థానాలను ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే కాంగ్రెస్ టికెట్లు పెద్ద ఎత్తున కూడా ఆశిస్తున్న నేపథ్యంలో సిపిఐకి కానీ సిపిఎంకి కానీ ఈ 2 వామపక్ష పార్టీలకు 4 సీట్లు కేటాయిస్తారు. అక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు రెబల్గా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ వామపక్షాలు కాంగ్రెస్ మధ్య ఈ ఓటు ట్రాన్స్ఫర్ కానీ నేపథ్యంలో సొంతంగా తానే పోటీలో నిలవాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సిపిఐకి అయితే ఒక కొత్తగూడెం స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఇక మిగిలిన 18 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈరోజు రేపు ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను కూడా ఆ ఎలక్షన్లను సన్నద్ధం చేసేందుకు జాతీయ స్థాయి నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి పార్లమెంట్లో ఒక ఇన్ఛార్జ్ను, జాతీయ స్థాయి నేతను ఇన్ఛార్జ్గా నియమించారు. ఆ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రచార సరళి ఏ రకంగా ఉంది, ఏ రోజుకి ఆ రోజుకి ఆ ట్రెండ్ ఏ రకంగా ఉంది, బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టగలుగుతున్నాయా లేదా, ఇంకా ఏదైనా కొత్త వ్యూహం అనుసరించాల్సి ఉంటే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని జాతీయ స్థాయి నేతలు ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక దాంతో పాటుగా ఏమైనా ఇబ్బందులు ఉంటే, అంటే 3 నియోజకవర్గాల్లో ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ 100 నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించింది. ఒక 3 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు బలంగా బీఆర్ఎస్కు పోటీ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఆ స్థానాల్లో మరో 3 కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతా ఉంది. అందులో భాగంగా వనపర్తి టికెట్ను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కేటాయించింది. ఇప్పుడు ఆయనకు కాకుండా ఎంపీపీ మెగారెడ్డికి టికెట్ కేటాయించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది ఇక బోత్లో కూడా స్థానికంగా అశోక్ అనే ఒక నాయకునికి టికెట్ కేటాయించింది కానీ ఆ నాయకుడు స్థానిక నాయకుడు కాకపోవడంతో లోకల్ నాన్ లోకల్ అనే అంశంతో బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా ఎన్నికలను గెలిచేందుకు ఆ కొత్త నినాదం ఎత్తుకుంది ఆ స్థానికేతరులను తరిమి కొడతాము అన్న ఒక నినాదాన్ని బోత్లో వినిపిస్తున్న నేపథ్యంలో బోత్లో స్థానిక నాయకునికి టికెట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అంటే ఇప్పటికే కేటాయించిన అభ్యర్థి ప్రకటించిన అభ్యర్థి అశోక్ను కాకుండా మరొక అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఇక చేవేళ్లలో కూడా భీమ్ భరత్ అనే ఒక అభ్యర్థిని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అయితే ఆయనను కాకుండా మరొక నాయకునికి టికెట్ ఇస్తే మేము గెలిపించుకుంటాము అని చెప్పి కూడా చేవేళ్ల కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆయనను కాకుండా మరొకరిని ఎన్నికల్లో దింపేలా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తూ ఉంది మరొక వైపు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు నేతలు కూడా సుమారు 15 రోజులు తెలంగాణలోనే మకాం వేసి 15 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టించాలి ఎన్నికల కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక జోషు ఉత్సాహాన్ని నింపేలాగా కూడా వ్యూహరచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే మిగిలిన మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ కానీ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుంది అని చెప్పి అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ఔరేక్ దక్కా కాంగ్రెస్ అధికారం పక్క అన్న నినాదంతో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ 15 రోజుల పాటు తెలంగాణలోనే మకం వేసి రాష్ట్ర వ్యాప్తంగా చుడిగాలు పర్యటనలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సో రాహుల్ ప్రియాంక గాంధీ 15 రోజుల పాటు రాష్ట్రంలో మకం వేస్తే కనుక బీఆర్ఎస్ బీజేపీ ఈ 2 ఒకటే ఎవరికి ఓటేసినా కూడా బీజేపీకి ఓటేసి బీజేపీని ఓడించాలంటే స్థానికంగా బీజేపీకి బీటీఎంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ను కూడా ఓడించాలి అన్న ఒక నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కూడా కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవాలి అన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది మరికొద్దిసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు నామినేషన్ పూర్తయిన తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తారు దీపిక రైట్ నరేష్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ Write bulletin updates. Keep watching.